గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా ఐటీ హబ్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఐటీ హబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదని, ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా జాబ్ మిలక్ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు. విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన మహేష్ బిఖాలకు ధన్యవాదాలు తెలిపారు. యువత తమ నైపుణ్యాలతో ఐటీ హబ్స్ నేను వాడుకోవాలని కోరారు. సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసుకుని ఐటీ హబ్ ను కేంద్రానికి బిందువు అవుతుందని తెలిపారు. ఇది మొదటి దశ మాత్రమే అని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్ కూడా ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. మరీ ముఖ్యంగా ఓన్లీ ఇంజనీర్ నిప్పు కనికల్ లాంటి మా నిజామాబాద్ యంగ్స్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రోజు మీకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అర్థమవడానికి చెప్తాను. ఇదివరకు ఐటీ అంటే, ఐటీ ఉద్యోగాలంటే, ఇండస్ట్రీస్ అంటే హైదరాబాద్, బెంగళూర్, పూణే, ఇంకెక్కడెక్కడికో పోవాలని ఒక ఆలోచన. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మొత్తం ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ చుట్టే ఉంటే మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేటటువంటి పిల్లలకు ఏం చేయాలి అన్నది ఒక ఆలోచన చేశారు. అందులో కూడా మరీ ముఖ్యంగా ఓన్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు, ఓన్లీ ఐటీ కోర్సెస్ చేసిన వాళ్ళకు కాకుండా డిగ్రీ చేసిన వాళ్లకు, డిప్లొమా చేసిన వాళ్లకు, లేకపోతే నిజామాబాద్, ఆర్మూర్, జకరాన్పల్లి, బాల్కొండ, బోధన్, నవీపేట్ నుండి వచ్చిన ఎక్కడో చిన్న విద్యార్థికి ఒక ఐడియా వస్తుంది, ఏదో చిన్న కంపెనీ పెట్టాలి, ఒక చిన్న యాప్